హైదరాబాద్ ఎర్రగడ్డలోని జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగంలో అవినీతి ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాటర్ వర్క్ లో మేనేజర్ గా పనిచేస్తున్న అశోక్ వాటర్ ట్యాంకర్ల యజమానులను డబ్బుల కోసం వేధిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. తన వాటర్ ట్యాంకర్ నడపాలంటే 50,000 లంచం డిమాండ్ చేశాడంటూ షరీఫ్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచనలతో షరీఫ్ అశోక్ కు డబ్బులు ఇవ్వగానే వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇందులో వచ్చినారు, అప్పుడు ఇతని కంప్లైంట్ చూసి ఏంది అని అడిగినారు. అడిగితే సార్ ఇట్లా నా వెహికల్ అలో చేసలేరంటే డబ్బులు తెచ్చినావా అని చెప్తే తెచ్చినాను అని అన్నందుకు ఇవ్వండి అని చెప్తే తీసుకున్నారు. తీసుకొని ఒక పేపర్ పెట్టి పేపర్ మీద పెట్టించుకొని మళ్ళీ ఆ డబ్బులు అతను తీసేసుకొని అతను టేబుల్ డ్రాయర్లో కింద డ్రాయర్లో